మెగాస్టార్ చిరంజీవి గారితో బి గోపాల్ గారికి ఉన్నటువంటి అనుబంధం చాలా గొప్ప అనుబంధం. ఆయనంటే ఈయనకి చాలా 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 ఇష్టం. అలాగే ఆయన బి గోపాల్ గారి దర్శకత్వంలో చిరంజీవి గారు స్టేట్ రౌడీ, మెకానికల్డు, ఇంద్రా సినిమాలకు డైరెక్ట్ చేశారు. ఆ సినిమాలు ఎంత సంచలన విజయాన్ని సాధించినాయో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా స్టేట్ రౌడీ కానీ, ఇంద్రా కానీ ఒక రికార్డ్ బ్రేకింగ్. అలాగే వ్యక్తిగతంగా కూడా చిరంజీవి గారికి చాలా సన్నిహితం, చాలా ఇష్టడైనటువంటి డైరెక్టర్ బి గోపాల్ గారు. చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా బి గోపాల్ గారి మనోగతాన్ని తెలుసుకుందాం. బి గోపాల్ గారు నమస్తే అండి. నమస్తే ప్రభు. చిరంజీవి గారితో మీ అనుబంధం గురించి మేము కొత్తగా చెప్పాల్సినవి లేదు. అయితే చిరంజీవి గారితో చేసిన డైరెక్ట్ మూడు సినిమాలు మీరు చేశారు, వారితో మీకు ఆయన మిమ్మల్ని బాగా లైక్ చేసినటువంటి సందర్భాలు ఏ విషయంలో మిమ్మల్ని ఆయన ఎక్కువగా ఇష్టపడేవారు చెప్పండి. చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం. నేను డైరెక్టర్ అవ్వకముందే మోసగాడికి అసిస్టెంట్ డైరెక్టర్, తిరుగులేని మనిషికి అసిస్టెంట్ డైరెక్టర్. అప్పటి నుంచి ఆయన అంటే నాకు బాగా ఇష్టం. తర్వాత నేనంటే కూడా అప్పటి నుంచే బాగా ఆప్యాయంగా ప్రేమగా పిలిచేవాళ్ళు. చిరంజీవి గారు జెంటిల్మెన్, మంచి మనసున్న మనిషి, మంచి మనిషి. బాగా అందరినీ ఆ రిసీవింగ్ చాలా బాగుంటుంది. మద్రాసులో నేను ఆయన సినిమాలు చేయకముందే సంవత్సరానికి రెండు పార్టీలు పెట్టేవాళ్ళు. ఒకటి ఆయన బర్త్డేకి, రెండు December 31st. డెఫినెట్గా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళని బయట పిలిచేవాళ్ళు. మంచి హోస్ట్. ఇండస్ట్రీలో వ్యక్తులు ఎవరి పనుల వాళ్ళు, ఎవరి సినిమాల వాళ్ళు, ఎవరి ఇదిలో వాళ్ళు ఉండేటువంటి వాళ్ళని ఒక పార్టీ కల్చర్ ద్వారా చాలా దగ్గర చేసినటువంటి వ్యక్తి చిరంజీవి గారు అంటారు. అది ఎంతవరకు నిజం? మీరు ఏ విధంగా ఆయన పార్టీలకు వాటికి అటెండ్ అవ్వటం కానీ ఆయన ఆ మింగిలింగ్ అనేటువంటిది ఎలా జరిగేది? అవును, ఆయన సినిమాలు చేసే టెక్నీషియన్ని, చేయని టెక్నీషియన్స్ కూడా పిలిచేవాడు. December 31st ఆయన బర్త్డేకి రెండు ఫంక్షన్లు 100% పిలిచేవాళ్ళు. December 31st అయితే కొంచెం లేట్గా వచ్చేవాళ్ళు పూజ చేసుకొని. వచ్చిన తర్వాత ఆయన ఎంత మంచి మనిషి, అందరినీ ఎంత బాగా చూసుకుంటారంటే 12 అయిన తర్వాత ఆల్మోస్ట్ పూజ అది చేసుకొని అప్పుడు వచ్చేవాళ్ళు వచ్చి ఆయనే దగ్గరుండి అందరినీ బాగా భోంచేశారా లేదా అని చూసుకొని, చిన్న టెక్నీషియను పెద్ద టెక్నీషియను, చిన్నోళ్ళు పెద్దోళ్ళు, ఆ తారతమ్యాలు ఎప్పుడూ లేవు ఆయనకి. అప్పుడు ఆయన దగ్గరుండి మ్యూజిక్ పెట్టి డ్యాన్స్ చేయించేవాళ్ళు బాగా. అంత బాగా చూసుకునేవాళ్ళు, అంత బాగా ఆయన ఒక మెగాస్టార్ అని కాకుండా అందరిలో అంత బాగా కలిసిపోయేవాళ్ళు. ఆయన బాగా మెగాస్టార్గా ఒక ఉధృతమైన స్థాయికి చేరుకున్న తర్వాత మీరు తొలిసారిగా స్టేట్ రౌడీ డైరెక్ట్ చేశారు ఆయన్ని. ఆయనతో ఒక సినిమా కన్ఫామ్ అయినప్పుడు మీ ఫస్ట్ ఫీలింగ్స్? చాలా సంతోషం వేసింది, చాలా సంతోషం. అందులో మెగాస్టార్ గారితో నేను ఫస్ట్ టైం చేయటం. నేను ఆల్మోస్ట్ అప్పటికి 5 సినిమాలు 6 సినిమాలు చేశాను. అది శశిభూషణ్ గారు చెప్పారు నాకు, మా కెమెరామెన్ గోపాల్ రెడ్డి ద్వారా. ఆ సినిమాకి స్టేట్ రౌడీకి కెమెరామెన్ గోపాల్ రెడ్డి గారు, వాళ్ళిద్దరు వచ్చి నేను విజయ్ షూటింగ్ చేస్తుంటే చెప్పారు. చెప్పగానే చాలా సంతోషం వేసింది. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడే చిరంజీవి గారికి గుర్తుందో లేదో, నేను తిరుగులేని మన షూటింగ్ జరుగుతుంటే నాకు అప్పుడు ఒక ప్రొడ్యూసరు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తాను అని నన్ను అడిగారు. ఇంకా డైరెక్టర్ అవ్వాలి అప్పటికి, నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఫస్ట్ టైం నేను అడిగింది చిరంజీవి గారిని. అన్న నాకు ఒక ఆయన ప్రొడ్యూసర్గా ఛాన్స్ ఇస్తా అన్నారు, మీరు చేస్తారా అని. అంటే భయపడుతూ భయపడుతూనే అడిగా. అప్పటికి బాగా బిజీగా ఉన్నారు. డెఫినెట్గా చేస్తా గోపాల్, మంచి సబ్జెక్ట్ చూసుకో అని అప్పుడే చెప్పారు నాకు. అది ఆల్మోస్ట్ 80s. తర్వాత నేను 88లో స్టేట్ రౌడీకి డైరెక్టర్ అవే అయ్యే ఛాన్స్ వచ్చిందని తెలియగానే చాలా సంతోషం వేసింది. అందులో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా చేయాలంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. మీ కాంబినేషన్లో ఇంద్రా అనేటువంటి ఒక సెన్సేషనల్, ఇప్పటికీ కూడా ఇంద్రా రికార్డ్స్ చెక్కు చెదరకుండాలో ఉన్నాయండి. ఆ టైంలో మీకు చిరంజీవి గారితో ఏర్పడిన ఒక మంచి ఇన్సిడెంట్ ఏదైనా మాతో షేర్ చేసుకోగలరా? ఎంత మంచి మనిషి అంటే, అవుట్డోర్కి వెళ్ళినా కానీ నేను మెగాస్టార్ని పెద్ద హీరోని అని కాకుండా యూనిట్లో ఉన్న ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని, కెమెరామెన్ని దగ్గరకు పిలిచి ఆప్యాయంగా కూర్చొని డిన్నర్ అవి చేయటం అనేది చాలా ఇష్టంగా చేస్తారు. నాకు బాగా గుర్తుండిపోయే ఇన్సిడెంట్ ఏంటంటే మెకానికల్ షూటింగ్కి కులు మనాలిలో షూటింగ్ అయింది. ఒకరోజు 2 రోజులు షూటింగ్ అయిన తర్వాత ఆయనే ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి
గోపాల్ డిన్నర్కి రావు అంటే మా మిస్సెస్ కూడా ఉంది, నన్ను మా మిస్సెస్ని విజయశాంతి గారిని ముగ్గురిని పిలిచి ఆయన దగ్గరుండి ఆ హోటల్లో డిన్నర్ ఇచ్చారు ఆయన. అది ఆయన కల్చర్ నాకు బాగా అప్పు. ఇది ఎప్పుడు మెకానికల్ అంటే ఇన్ని సంవత్సరాలు అయింది, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నాకు బాగా గుర్తుండే 95-96 ఆ టైంలో అంత ఆప్యాయంగా ఉంటారు ఎవరితో అయినా. ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు మొదటి నుంచి ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఈ మధ్యకాలంలో చాలా విస్తృతం చేశారండి. ఏ విధంగా అంటే ఆయన సమస్య సేవా కార్యక్రమాలు మూడు విధాలుగా జరుగుతున్నాయి. ఒకటి బ్లడ్ బ్యాంక్ ద్వారా జరుగుతున్నాయి, ఈ మధ్య ఆక్సిజన్ సిలిండర్స్ చేయటం, మళ్ళీ ప్రభుత్వాలకి విపత్తులు వచ్చినప్పుడు విపరీతంగా విరాళాలు కోట్లాది రూపాయలు విరాళాలు ఇవ్వటం, ఈ విధంగా జరుగుతూ ఈ మధ్యకాలంలో విపరీతమైనటువంటి విధృతి పెరిగింది ఆయన సేవా కార్యక్రమాల సేవా విస్తృతి అనేటువంటిది. దీని మీద మీరు ఏం చెప్తారు అంటే ముందు నుంచి తెలిసినవి కొన్ని తెలియకుండా చాలా ఉన్నాయి. నాకు తెలిసి మేము ఇంద్రా షూటింగ్ జరుగుతున్నప్పుడు రాము అని రాజు మాస్టర్ అసిస్టెంట్ తర్వాత ఫైట్ మాస్టర్ కూడా అయ్యాడు, తనకి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది. హెల్త్ ఇష్యూ వస్తే ఏదో ఆపరేషన్ లాంటిది చిరంజీవి గారిని అడిగితే ఇప్పటి వరకు నాకు తెలిసి ఆయన బయట కూడా ఎక్కడా చెప్పుండరు. ఆయన పర్సనల్గా అతనికి కావాల్సిన డబ్బు అరేంజ్ చేసి ఆపరేషన్కి ఏర్పాట్లు చేశారు. ఫైట్ మాస్టర్ రాము అతని పేరు. అట్లా ఎన్నో తెలియకుండా చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే బ్లడ్ బ్యాంక్ అనేది ఒక సెన్సేషన్ అయిపోయింది. ఎవరికి అవసరమైనా అప్పుడప్పుడు కొంతమంది నాకు ఫోన్ చేస్తుంటారు, అక్కడ నుంచి బ్లడ్ కావాలి చెప్పండి అంటే మా డాక్టర్ వెంకటేశ్వరరావు గారిని అడిగితే ఆయన ఇమీడియట్గా అరేంజ్ చేస్తుంటారు. బ్లడ్ బ్యాంక్ కానీ ఇప్పుడు ఆక్సిజన్ సంబంధించి అన్ని చోట్ల చాలా చోట్ల సిలిండర్స్ పెట్టడం, ఆక్సిజన్ బ్యాంక్స్ పెట్టడం, అట్లా మన ఇండస్ట్రీలో ఈ కోవిడ్ టైంలో ఆయన చేసింది. అవును అవును, అవన్నీ పెట్టి చేయటం చాలా అవసరమైన టైం కోవిడ్ టైం. అట్లా మంచి మనసు చెయ్యాలనే మంచి ఆలోచన ఎప్పుడు ఆయనకి ఉంటుంది. అలాగే దాసరి నారాయణరావు గారు చనిపోయిన తర్వాత ఇండస్ట్రీలో ఒక నాయకత్వ లోపం అనేటువంటిదో లోపం అంటే లోటు అనేటువంటిది కనిపిస్తుంది. ఆ లోటు చిరంజీవి గారి ద్వారా తీరాలి, తీరుతుంది అనేటువంటి ఆశాభావాన్ని చాలామంది ప్రముఖులు వ్యక్తం చేస్తున్నారు. ఒక ఏస్ డైరెక్టర్గా ఆయనతో సినిమాలు తీసిన దర్శకుడుగా ఈ విషయంలో మీరేం చెప్తారు? ఇండస్ట్రీలో అందరికీ ఆయన అంటే చాలా గౌరవం. దాసరి గారు గురువు గారు ఉన్నప్పుడు అన్నీ ఆయన చూసేవాళ్ళు, తర్వాత ఇప్పుడు అన్ని విషయాల్లో కూడా అందరూ బాగా గౌరవించే మనిషి చిరంజీవి గారు. ఏ విషయానికైనా స్పందించే మనిషి, డెఫినెట్గా అందరికీ మంచి జరుగుద్ది, ఆయన చేస్తారనే నమ్మకం నాకు 100% ఉంది. ఓకే, చిరంజీవి గారితోటి ఈ ఇంద్రా సినిమా టైంలో ఇంద్రా రికార్డ్స్ అనేటువంటి ఇంద్రా అనేటువంటిది ఒక సపరేట్ చాప్టర్, అది మీ ఇద్దరి కాంబినేషన్లో వచ్చింది, దాని గురించి చెప్పండి. ఇంద్రా విజయోత్సవం గురించి చెప్పండి. ఇంద్రా అంటే అది ఒక సెన్సేషన్. నాకు బాగా గుర్తుండిపోయే సినిమా అంటే సబ్జెక్ట్ కానీ సాంగ్స్ కానీ అన్నీ బాగా కుదిరిని చిరంజీవి గారు అద్భుతంగా చేశారు. ఇంకందుట్లో దాయి దాయి దామ్మ సాంగ్ కానీ బంబం బోలే కానీ రాధే గోవింద మూడు డిఫరెంట్ స్టైల్ ఆఫ్ సాంగ్స్, వాటికి ఆయన పర్ఫార్మెన్స్ డ్యాన్స్ ఎక్స్ట్రాడినరీగా చేశారు. డైలాగ్స్ కూడా అంత అద్భుతంగా చెప్పారు. మొక్కే కదా పీకాలను చూస్తే పీక కోస్తా, అవును షౌకత్ అలీ ఖాన్ దగ్గర తప్పు మా వైపు ఉంది కాబట్టి తలదించుకొని వెళ్తున్నాను లేకపోతే తలలో తీసుకెళ్లేవాడిని, అట్లా డైలాగ్స్ కానీ అన్నీ ఎక్స్ట్రాడినరీగా చేశారు. నేను విన్నది మామూలుగా బ్లాక్లో టిక్కెట్లు అయితే ఒక 500-600 అట్లా పెట్టి కొంటారు అనేది నాకు ఎవరో చెప్పింది. ఆ రోజుల్లో ఫస్ట్ డే టిక్కెట్లు దొరకకపోతే ఒకళ్ళు 10,000 రూపాయలు కట్టించి 5 టికెట్స్ కావాలని ఇచ్చి కొన్నారని తెలిసింది. అది చిరంజీవి గారి ఇదంటే. తర్వాత మేము ఒక డిన్నర్కి వెళ్ళాం అవుట్డోర్ షూటింగ్లో. వెళితే మా యూనిట్, చిరంజీవి గారు లేరు, మా యూనిట్ని అక్కడున్న ఎస్పీ గారు పిలిచారు డిన్నర్కి. పిలిచి చిరంజీవి గారికి ఆమె చెప్పింది ఏంటంటే, జనరల్గా ఏ పిక్చర్ రిలీజ్ అయినా కానీ పోలీస్ డిపార్ట్మెంటు ఎస్ఐ వాళ్ళు వెళ్ళి కంట్రోల్ చేస్తూ ఉంటారు, ఇంద్రా సినిమాకి మాత్రం నేను కూడా వచ్చి కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంత రష్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లేడీ ఆఫీసర్ పెద్ద ఆఫీసరు ఆమె చెప్పారు. అట్లా
ఇంద్ర అనేది ఒక సెన్సేషన్ అయిపోయింది. మా అందరికీ మంచి ఎక్స్పీరియన్స్ కాశీ. చిరంజీవి గారు ఆప్యాయత ఎట్లుంటుందంటే, మా యూనిట్ అది, అంటే మా షూటింగ్, రాఘవేంద్రరావు గారు లేరు, అందుట్లో అరవింద్ గారు లేరు, విశ్వనాథ్ గారు లేరు. ఆయన కావాలని December 31st కాశీలో ఉండి రాఘవేంద్రరావు గారిని, అరవింద్ గారిని, కే విశ్వనాథ్ గారిని అక్కడికి పిలిచారు. పిలిచి December 31st మీరందరూ నాతో ఉండాలి అని చెప్పి అక్కడ మంచి అక్కడున్న లోకల్ ఆఫీసును పిలిచి పార్టీ ఇచ్చి, అట్లా ఎక్కడున్నా సరే ఆయన కలుపుకుపోయి. చిరంజీవి గారు ఒక గొప్ప నటుడు, గొప్ప డాన్సరు, గొప్ప ఫైటరు, గొప్ప ఒక స్పిరిట్ అనేటువంటిది కనిపిస్తుంది. మీరు వీటిల్లో ఆయన దగ్గర నుంచి ఎక్కువగా ఏది రాబట్టుకున్నారు అనుకుంటున్నారు డైరెక్టర్గా? ఆల్రౌండర్ ఆయన, ఆల్రౌండర్. అంటే నేను ఆయన తపన ఎట్లా ఉంటుందంటే, సిన్సియారిటీలో, హార్డ్ వర్క్లో, 88లో స్టేట్ రౌడీ, ఢిల్లీలో సాంగ్ చేయడానికి వెళ్ళాం, 1-2-4 సాంగ్ సాంగ్ చేయడానికి వెళ్తే ఫస్ట్ టైం నేను సీన్స్ కొన్ని చేసాం, సాంగ్ చేయటం ఫస్ట్ టైం ఆ సినిమాలో, ఫస్ట్ సాంగ్ చేస్తున్నాం. చేస్తే షూటింగ్ అయిపోయింది, లొకేషన్స్ అవన్నీ వచ్చి చూసాము. చూసిన తర్వాత గోపాల్, రిహార్సల్స్ చేద్దాం, డ్యాన్స్ మాస్టర్ ప్రోగ్రామ్ చెప్పించు అన్నారు. ఎవరికండి రిహార్సల్స్ అన్నా? నాకే, నేను రిహార్సల్ మీకెందుకన్నా రిహార్సల్స్? మీకు అసలు అలా చెప్తే ఇలా పట్టేస్తారు కదా, మీకు మీరు బ్రహ్మాండమైన డ్యాన్స్ మూమెంట్స్ చేస్తారు, మీకెందుకంటే లేదు చేద్దాం అని చెప్పి 2-3 అవర్స్ రిహార్సల్స్ చేసి నెక్స్ట్ డే మూమెంట్ చేశారు. స్విట్జర్లాండ్ షూటింగ్కి వెళ్ళాం. స్విట్జర్లాండ్ షూటింగ్కి వెళ్తే ఒకరోజు రేపు ముందు అయ్యో అయ్యో సాంగ్ చేస్తున్నాం, సాంగ్ చేస్తా లొకేషన్కి వెళ్తే వర్షం పడుతుంది. సరే చాలాసేపు చూసాం వర్షం తగ్గట్లేదు, క్యాన్సిల్ చేసుకొని హోటల్కి వచ్చాం. ఆ వెదర్కి, ఆ మూమెంటు, ఆ సిచ్యుయేషన్కి ఎవరైనా రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది. ఆయన మళ్ళీ నన్ను, లారెన్స్ మాస్టర్ని పిలిచి నెక్స్ట్ డే దాయి దాయి దామ్మ షూటింగ్ చేస్తున్నాం, రిహార్సల్స్ చేద్దాం అన్నారు. ఎన్ని సంవత్సరాల తర్వాత, 88 నుంచి 2002కి పెద్ద మెగా, అప్పటికే మెగాస్టార్ స్టేట్ రోడ్ ఎప్పటికే, అన్ని సంవత్సరాల తర్వాత కూడా మళ్ళా సేమ్ అదే మనిషి, అదే హార్డ్ వర్క్, అదే సిన్సియారిటీతో రిహార్సల్స్ చేద్దాం. ఇప్పుడు ఈ రోజున చిరంజీవి గారు కొత్త హీరోలాగా అట్ ఏ టైం 4 ఫిలిమ్స్ అనేటువంటి చేయటం, 4 ఫిలిమ్స్ సెట్స్లో ఉండటం అనేటువంటిది, ఒక సీనియర్ డైరెక్టర్గా మీరు ఎలా అనలైజ్ చేస్తారు ఆ విషయాన్ని? ఆయనకి ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నారు, కానీ ఇప్పుడు 4 చేస్తున్నారు. అంతకుముందు ఆయన డే అండ్ నైట్ వర్క్ చేసేవాళ్ళు, నాకు తెలిసి ఒక నెలలో 3 షూటింగ్లు చేసేవాళ్ళు. అట్లా ఆయనలో ఆ ఎనర్జీ ఉంది. సబ్జెక్ట్ సెట్ అయిన తర్వాత ఇక సెట్లోకి వెళ్తే ఇంకేది ఆలస్యం జరగదు. అది అంతకుముందు ఉండేది ఆ కల్చరు, మళ్ళీ ఆయన మొదలుపెట్టారు. ఇప్పుడు ఆయన పిలుపులో కానీ ఆయన పలకరింపులో కూడా కాపీ అయితే ఉంటుంది. మిమ్మల్ని ఏమని పిలుస్తారు ఆయన చిరంజీవి గారు? గోపాల్ అనే పిలుస్తారు. ఎప్పుడన్నా గోపాల్ గారు అని అంటే అంత మర్యాదగా ఉంటారు, అంటే అన్న గోపాల్ అని పిలవండి అన్న అంటాను. ముందు ప్రేమగా పిలుస్తాడు, చాలా ఆప్యాయంగా పిలుస్తాడు. ఆ పిలుపులో కూడా మంచి ఆప్యాయత ఉంటుంది. నాకు ఈ బర్త్డేకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ఈయన సేవా కార్యక్రమాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఉధృతంగా వెళ్తున్నారు, ఒక స్టార్గాను ఒక ఉధృతంగా 4 సినిమాలు ఆన్ సెట్స్లో ఉండటం అనేటువంటిది జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయనకి మీరు జన్మదిన శుభాకాంక్షలు ఎలా చెప్తారు? ఈ ముందుగా ఇన్ని సినిమాలు చేయటము, ఈ విధంగా ఒక టర్న్ అనేటువంటిది, ఒక మళ్ళీ ఒక వేవ్ లాగా చిరంజీవి గారి ఉధృతి, ఆర్టిస్ట్ గాను యాజ్ ఎ సర్వీస్ ఓరియంటెడ్ ఫిలాంథ్రపిస్ట్గా కూడాను, ఏం చెప్తారు? ఆయన ఫుల్ బిజీగా ఉండి సడన్గా అదే పాలిటిక్స్కి వెళ్ళిపోయారు. పాలిటిక్స్కి వెళ్ళిపోయి 10 ఇయర్స్ తర్వాత మళ్ళా వచ్చి 150th మూవీ చేశారు. అది ఎంత సెన్సేషన్ అయింది, సూపర్ హిట్ అయింది. అది చిరంజీవి గారు. అట్లా ఆయన ఈ ఎప్పుడు మెగాస్టార్, మా మెగాస్టార్ చిరంజీవి గారు బ్రహ్మాండంగా ఉండాలి, హ్యాపీ బర్త్డే అన్న, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, 100 సంవత్సరాలు మీరు బ్రహ్మాండంగా ఉండాలి, ఇంకా చాలా సూపర్ హిట్, సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు.